హాయ్ వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను ఈ రెసిపీ దేవుడిచ్చిన వరం ఇది ఎలా అంటే మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేసే గుణాలు కలిగి ఉంది ఈ రెసిపీ పొట్టలో పేర్కొన్న గ్యాస్ని తొలగిస్తుంది ఇంకా అలసట నీరసం మూత్రపిండాల సమస్య లాంటి ఇలాంటి వాటినో మాయం చేస్తుంది ఈ పండుకి ఇరవై ఒక్క రకాల బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి కలిగి ఉంది ఈ పండు అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే ఎలక్కాయ పచ్చడి ఇంకెందుకు ఆలస్యం ఈ పచ్చడిని ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం రండి ఓకేనా ముందుగా మనం ఒక ఐదు ఎలక్కాయల్ని తీసుకోవాలి ఈ యలక్కాయలు కొడక కొంచెం దోరగా ఉండేవాటిని తీసుకుంటే చాలా బాగుంటుంది మరి పిందిలు కాకుండా మరీ పండ్లు కాకుండా ఓకేనా ఇలా దోరగా ఉండేవాటిని ఫస్ట్ మనం ఈ పైన పొక్కుని ఈ విధంగా పగలగొట్టుకోవాలి ఇది ఎందుకంటే బాగా గట్టిగా ఉంటుంది ఎలగ పండు ఇది గణపతి మెచ్చిన పండుగ ఎలగపండు అంటే సామాన్యమైంది కాదు గణపతికి చాలా ఇష్టం అందుకే ఈ ఎలక్కాయకి అన్ని గుణాలు కలిగి ఉందన్నట్టు ఓకేనా ఇరవై ఒక్క బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి కలిగి ఉందంటే సామాన్యమైన పైన ఇది చాలా మంచి రెసిపీ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ విధంగా ఏంటంటే మీద ఉన్న ఈ తోలుని మొత్తం తీసేద్దాం చూడండి ఎంత మందంగా ఉంది అది ఏంటంటే తొందరగా ఉడకదు మనం చేసే రెసిపీకి అది కొంచెం తీసేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఈ టైప్లో మనం మొత్తం లోపల గుజ్జును మాత్రం తీసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టినాక దాంట్లో ఒక్క స్పూను ఆయిల్ వేసుకుందాం ఈ నూనె కాస్త వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత ఒక స్పూను పచ్చనపప్పు వేసుకునేసి ఒక స్పూను గుండు మినపప్పు కూడా అందులో వేసేసుకుందాం ఆ తర్వాత ఒక స్పూను ధనియాలు సగం స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా దాంట్లో వేసేద్దాం వేసిన తర్వాత మెంతులు అవి ఒక సగం స్పూను దాంట్లో వేసేసి ఆవాలు ఒక్క స్పూను వేసేసుకుందాం ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్తలా కలుపుకోవాలి కలుపుతూ లైట్గా దోరగా వేగనివ్వాలి మంట లో మీడియంలోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్ని ఇలా వేగనివ్వాలి ఆ తర్వాత స్పైసీకి తగ్గట్టుగా ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు వేసి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసేసుకుందాం వేసాక ఇవేందంటే ఎలగ పండు బాగా పుల్లగా ఉంటుంది ఈ ఎలక్కాయ అనేది అందుకోసం అనేసి ఇంట్లో స్పైసీకి తగ్గట్టుగా ఇవి కొంచెం వేసుకుంటే ఏంటంటే ఇది తినడానికి చాలా మంచి రుచిగా ఉంటుంది ఓకేనా అందుకోసమనే ఇట్లా ఈ టైప్లో మనం వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత కాకపోతే మాడకూడదు మాడకుండా ఈ టైప్లో వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టి ఒక రోలు సిద్ధం చేసుకుందాం రోలు సిద్ధం చేసినాక ఈ మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని సల్లారినిచ్చి ఎండుమిరపకాయలు అందులో ఉన్న ఈ ధనియాలు శనగలు ఇవన్నింటిని కూడా దాంట్లో వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు మాత్రం పక్కకు తీసి పెట్టుకుందాం ఓకేనా అవి తర్వాత వేసుకునేది ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఈ పచ్చిమిరపకాయలు ఉంటే ఇవి తొందరగా ఇది కావు అందుకోసం అనేసి ముందు వాటిని పక్కన పెట్టి మనం మిగతా వాటిని ఈ టైప్లో పొడి కొట్టాలి కొట్టిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేసుకునేసి ఒక్క స్పూను సాల్ట్ వేద్దాం ఆ తర్వాత వెల్లుల్లి గడ్డని ఇలా విడదీసి వేసి కొత్తిమీర ఒక గుప్పెడు అందులో వేసుకుందాం పిడికెడు ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి ఇలా కచ్చాపచ్చగా దంచేసేయాలి ఓకేనా ఈ టైప్ దంచిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎలగకాయ లోపల గుజ్జు మొత్తాన్ని ఇంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత కాస్త బెల్లం కూడా ఒక రెండు స్పూన్లు మనం వేసేసుకుందాం ఈ వెలగ పండులో బెల్లం ఖచ్చితం కలవాలండి ఇది మాత్రం మిస్ చేయొద్దు ఈ బెల్లం కలిస్తేనే ఈ ఎలక్కాయకి మంచి గుణాలు వస్తాయి అన్నట్టు అందుకోసం అనేసి కంపల్సరీ బెల్లం వేసుకోండి ఆ తర్వాత ఇలాగ మనం పచ్చ పచ్చగా దంచేసేయాలి దంచిన తర్వాత లైట్గా నీళ్లు వేసుకుందాం మనకేందంటే ఇది పిటస కట్టినట్టుగా గట్టిగా ఉంటుంది కాబట్టి లైట్గా లూజ్ కావడానికి కొన్ని నీళ్లు వేసుకుంటే ఈ పచ్చడి బాగుంటుంది ఓకేనా ఈ విధంగా మనం నీళ్ళు వేసాక బాగా రుబ్బుకోవాలి రుబ్బితే ఏమవుతుందంటే బాగా జిగట వస్తుంది ఓకేనా అందుకోసం అనేసి మనం ఎక్కువ శాతం ఇలా రుబ్బుకోవాలి రుబ్బిన తర్వాత ఒకసారి చూడండి ఓకేనా ఇంకా ఏందంటే ఇది లైట్గా పీల్ చేస్తుంది మనం వేసిన నీళ్ళను కూడా చూశారు కదా పీల్ చేసింది వెలగపండు ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసి ఒక బౌల్లోకి వేసుకునేసి ఆ తర్వాత బౌల్లోకి వేసిన తర్వాత లాస్ట్ రోట్లో కొద్దిగా నీళ్ళు పోసి ఆ రోళ్ళు ఊడిసి అందులో వేస్తే మరింత రుసి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకునేసి దాంట్లో రెండు గంటలు నూనె వేద్దాం దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి ఒక స్పూను తాలింపు గింజలు వేసేసి ఆ తర్వాత వెల్లుల్లిగడ్డని ఇలా కొంచెం ముక్కులు పొడిసి ఆ పాయల్ని అందులో వేసేసుకుందాం ముక్కులు పొడిస్తే అందులో రసం ఇందులోకి వస్తుంది తొందరగా ఓకేనా ఆ తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకునేసి కొద్దిగా ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు దూసేనలో వేసేసుకుందాం ఆ తర్వాత ఇంగువ అదొక సగం స్పూను కంపల్సరీ వేసుకోండి సూపర్ రుచి వస్తుంది పచ్చడి కూడా మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని ఇంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత స్టవ్ ఆపేయకుండా ఈ టైప్లో మనం మంట లోలో ఉంచుకునేసి ఒక రెండు నిమిషాలు కలుపుతూ దీన్ని కాస్త ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి చూడండి ఇంత మంచి రెసిపీని ఎవరు కూడా మిస్ మిస్కవద్దు ఇది చాలా మంచి రెసిపీ చాలా హెల్దీ అయినది దీంట్లో మూడు వందలకు పైదుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి వెలగపుడు ఏంటంటే పచ్చిది తినలేరు కాబట్టి ఈ టైప్లో నోటికి రుచిగా తయారు చేసుకొని తినచ్చు అందుకోసమనే ఈ విధంగా చేసి చూపిస్తున్నాను కానీ ఇది చాలా మంచి రెసిపీ ఎవరూ మిస్ కావద్దు మళ్ళీ కలుద్దామా